వాక్యం సెలవిస్తున్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థించండి అని రాయబడినట్లుగా ప్రతి ఒక్కరూ మెలకువ కలిగి నీ సన్నిధిలో ప్రార్థించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. నీకు వందనాలు ఆత్మీయమైన దేవా. మమ్ములను కట్టగలిగినది నీ వాక్యము, మా బాధలలో మాకు నెమ్మదిని కలుగు చేయగలది. సజీవమైన బలమైన జీవము కలిగిన నీ వాక్కు కొరకే వందనాలు. ఈ రాత్రి అట్టి వాక్కు చేత మాతో మీరు మాట్లాడి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని బలపరచమని వందనాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి ప్రభు పేట మీ అందరికీ ప్రత్యేకము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరలా మరొకసారి మనవి చేస్తున్నాం, మీకు ఇబ్బందిగా ఉంటే కుర్జీలు ఉన్నాయి, కుర్జీలో కూర్చోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడే కూర్చొని ఇబ్బందికరంగా మీరు ఇబ్బంది పడవలసినటువంటి అవసరము లేదు. అర్థమవుతుంది నా మాట? ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే ఇప్పుడే లేచి మీరు కుర్జీలో కూర్చోండి. వాక్యం చెప్పేటప్పుడు మీరు లేచారంటే అది అమర్యాదగా ఉంటుంది, అవునా కదా? అంతేనా మాట? వాస్తవేనా? అది దేవుణ్ణి మనం గౌరవించినట్టుగా ఉండదు. అయితే గమనించాలని ప్రభు పేట మనం చేస్తాను. మంచి దేవుని వాక్యాన్ని విందాం. ఈ రాత్రి నేను మీతో ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడడానికి ఆశపడుతున్నాను. ఈ రాత్రి ఎంతమంది బైబుల్ నోట్స్ తెచ్చుకున్నారు? మీతో నోట్స్, నోట్స్, పెన్ను, నోట్స్ తెచ్చుకున్నారు? ఎంతమంది చదువుకున్నవారు? ఎంతమంది ఇక్కడ చదువుకున్నవారు? ఎంతమంది ఇక్కడ పైకి నోట్స్ పెన్ను తెచ్చుకున్నారు? ఎంతమంది నోట్స్? ఏది సార్ పైకి లేకపోతే నోట్స్? ఫోన్ కాదు, నోట్స్. నోట్స్ మెయింటైన్ చేస్తే ఏదా మీది ఇంట్లో ఉందా? కొబ్బరికాయ కొట్టి తగిలిచ్చారు. దయచేసి చదువుకున్నటువంటి వారు మరలా మరలా చెప్తున్నాను, ఎలా సార్లు నేను నిలబడినప్పుడల్లా ప్రతిసారి మీకు జ్ఞాపకం చేస్తే, నేను నిలబడినప్పుడు మాత్రం కాదు, ఇక్కడ ఏ దైవజన్ నిలబడి వాక్యాన్ని అందించినా ఆ వాక్యాన్ని రాసుకోవడం చాలా అది మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు ఖాళీగా ఉన్నప్పుడు వాటిని ధ్యానించినప్పుడు వాటి ద్వారా ప్రభు మరలా మనతో, మీతో లేదా నాతో ప్రభు మాట్లాడతాడు. ఆధ్యాత్మికంగా మనము బలపరచబడతాము, ఆదరించబడతాం, ధైర్యపరచబడతాం, అవునా? కాబట్టి మరొకసారి చదువుకున్నటువంటి వారికి మరలా మరలా ప్రభు పేట మనవి చేస్తున్న విషయం అంటే, ప్రతి ఆదివారము లేదా కూడికి జరిగే ప్రతి సమయంలో ఖచ్చితంగా మీతో పాటు ఏం తెచ్చుకోవాలి? బుక్క, మరి బైబుల్, బైబుల్ ఉండాలి. తర్వాత ఏముండాలి? ఉండాలి. తర్వాత పేపర్లు కాదు, పేపర్లు రాసి రాసి ఎగిరిపోతాయి గాలికి, తిప్పగానే పోతాయి గాలికి. కాబట్టి మంచిగా ఒక నోట్స్ ఉంటే మీరు అవి జాగ్రత్తగా భద్రం చేసుకుంటే చాలా మరలా మరలా ఇష్టపడడానికి లేదా మీరు చూసుకోవడానికి మీకు అవకాశంగా ఉంటుంది. ఈ రాత్రి నా ఆలోచన, నా అంశం ఏంటంటే ఆలోచన కడతలు. అందరు చెప్పండి నాతో పాటు, మరలా చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్దాం ఒక్కోసారి. సో ఈరోజు సంఘాల్లో ఎలాంటి వారు కావాలి అంటే ఆలోచన కర్తలైన వారు కావాలి. ఎందుకు ఆలోచన కర్తలు కావాలి అంటే, సంఘము సరి అయిన విధానంలో నడిపించబడాలి అంటే ప్రజలు సరి అయిన విధానములో, దేవుని ప్రజలైన వారు సరి అయిన విధానంలో నడిపించబడాలి అంటే ఖచ్చితంగా సంఘములో ఆలోచన కర్తలైన వారు ఉండటం సంఘానికి ఎంతో ఎంతో అవసరం. ఈరోజు సంఘంలో చిన్న భిన్నమైన విధానంలో అనేక సంఘాలు అవడానికి గల కారణం ఏంటంటే, మొదట ఆలోచనకర్తలు సంఘంలో లేకపోవటాన్ని బట్టి. గమనించండి, అన్ని విషయాలకి ప్రతిసారి పాస్టర్ గారి దగ్గరికి వస్తూ ఉంటారు కదా. అది ఒకవేళ సంఘములో ఒక దానియేలు వంటి వారు ఉన్నట్లయితే ఖచ్చితంగా పాస్టర్ గారితో పని ఉంటుంది అంటారా? చెప్పండి, చెప్పండి. ఇక్కడే ఉన్నారు లేదా? నా మాటలు మీకు అర్థమైనాయా? సంఘంలో ఒకవేళ దానియేలు వంటి వారు ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఒకళ్ళిద్దరు, మాటి మాటికి పాస్టర్ గారితో అవసరం వస్తుంది అంటారా? చెప్పండి. సో ప్రతిదానికి మనం పాస్టర్ గారి దగ్గర, అంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళటం మంచిది కాదని కదా నా ఉద్దేశం. తప్పు అని నేను అనట్లేదు. ప్రతిసారి వెళ్ళటం అది తప్పు అనట్లేదు. మాటి మాటికి వెళ్ళకూడదు అని కూడా నేను అనట్లేదు. వెళ్ళటం, కలవటం అనేది మంచిది. కానీ అదే సమయంలో నేనేమంటున్నానంటే, ఒక విశ్వాసిగా లేదా ఒక దేవుడు ఎరిగినటువంటి ఒక వ్యక్తిగా, నీవు మరొక వ్యక్తిని సరైన మార్గంలో నడిపించే విషయమై
నీవు ఒక ఆలోచన కర్తవై ఉండటం అనేది ఎంతో మేలు, అది సంఘంలో చాలా ఆశీర్వాదకరమైన విధానంలో ఉండటం ప్రారంభించబడింది. ఆమె నా మాటలు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి, నువ్వు ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నావో దాన్ని బట్టి నీ మార్గాన్ని నువ్వు ఎంచుకునే వ్యక్తిగా మారుతావు. మరలా చెప్తున్నాను, నువ్వు ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నావో దానిని బట్టే నీవు నీ మార్గాన్ని ఎంచుకునే వ్యక్తిగా నీవు ఉంటావు. వాక్యంలో మార్గాలు అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేస్తే ఎన్నో రకాలైనటువంటి మార్గాల గురించి మనం చూడగలుగుతాం. కాబట్టి అన్నింటి గురించి నేను మాట్లాడను, కానీ ఏదైతే ఈరోజు ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నామో దాని గురించి నేను మాట్లాడుతూ కొన్ని విషయాలు నేను తెలియపరచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒకసారి తీయండి నాతో పాటు సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. ఈసారా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అందరం 14వ వచనం తీయండి, చదువుదాం. నాయకులు లేని జనులు తెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. ఈ మాట అందరం చెప్దాం ఒకసారి, అందరం కలిసి చదుదాం. 1, 2, 3 చదుదాం. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. అలా చెప్దాం, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. అలా చెప్దాం, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. ఏమవుతుందంటే అనేకులు ఆలోచనకర్తలు అనేకులు ఉంటే ఏం జరుగుతుంది అక్కడ? అప్పుడు ఏం జరుగుతుందంట, రక్షణ అనే మాట మనము అన్ని విధానాలు మనం గమనించగలిగితే ఒక పాపికి పాపం నుండి విడుదల పొందడం అలాగే అతను ఏసిన అంగీకరించడం ద్వారా రక్షించబడడం అనేది మనం గమనిస్తాం. కానీ అదే సమయంలో కొన్ని సందర్భాల్లో మనకు రక్షించబడటం, రక్షణ అనే ఈ మాట కొన్ని పరిస్థితుల్లో మనకు చాలా అవసరం అవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే నేను ముందు ఈ రెండు మాటల మీదే ఆధారం చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నిద్రపోమాకండి. హల్లెలూయా. గొంతు బయట అరుస్తున్నా కానీ కొంతమంది నిద్రపోతూ ఉన్నారు. ఈ రెండు మాటలు ఆధారం చేసుకుని వాక్య భాగం అంతా ఉంటుంది. జాగ్రత్తగా మీరు ఆ రెండు మాటలు మీ మనసులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏంటంటే అంశమేమో ఆలోచనకర్తలు, తర్వాత రెండు విషయాలు ఏంటంటే, మొదట నువ్వు ఏ విధంగా ఉండడానికి ఇష్టపడతావో లేదా నువ్వు మారతావో దానిని బట్టే నీవు ఏ మార్గంలో నడుస్తావో లేదా ఏ మార్గము నీకు సరి అయిందో ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకునే వ్యక్తిగా ఉంటావు. ఈ రెండింటిని బట్టే ఆధారం చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. మీరు గమనించగలిగితే ఇక్కడ వాక్యంలో గమనిస్తూ ఉన్నాం, ఆ నాయకులు లేకపోతే అంట ఏమవుద్ది. నాయకులు అంటే సంఘములో జను నాయకులు కావాలి. మొదట నాయకులతో పాటుగా సంఘములు ఎలాంటి వారు కావాలి? చెప్పండి, ఎలాంటి వారు కావాలి? ఆలోచనకర్తలు కావాలి. ఎందుకు ఆలోచన నాయకుడు లేకపోతే, అదే సామెతల్లోనే మనం చూస్తాం మరొక వచ్చిన భాగంలో, నాయకుడు లేకపోతే అంటే దర్శనము లేకపోతే ప్రజలు నశిస్తారని సామెతలో ఒక మాట ఉంది. తెలుగులోనేమో అక్కడ దైవోక్తి లేని ఎడల ప్రజలు కట్టు లేక తిరుగుతారని రాయబడింది. ఇంగ్లీష్లో where there is no vision, people will perish అని ఇంగ్లీష్లో చెప్తా ఉంది. అంటే దర్శనము లేకపోతే ప్రజలు నశిస్తారు అని రాయబడింది. అదే తెలుగులో మన బైబిల్ గ్రంథంలో చూస్తే దైవోక్తి లేని ఎడల ప్రజలు కట్టు లేక తిరుగుతారు అని రాయబడింది. సో ఇప్పుడు రెండు మాటలను మనము కలిపి చూడగలిగితే ప్రజలు సరి అయిన కట్టడిలో నడవాలంటే నాయకులు సంఘంలో కావాలి. సో ఇప్పుడు నాయకులు కావాలని కోరుకుని ఉంటే సరిపోదు. నాయకులతో పాటు ఖచ్చితంగా సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి ఆలోచనకర్తై ఉండాలి. ఎందుకంటే ఎంతమంది సంఘములో ఆలోచనకర్తలై ఉంటారో అంతగా సంఘము అభివృద్ధి చెందే విషయంలో దేవుడు అంతకంతకు వర్ధిల్లింపజేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. సో మొదట నేను మాట్లాడుతున్నటువంటి విధానంలో నీవు ఏం అవ్వడానికి ఇష్టపడుతున్నావు ఈ రాత్రి అది నీ చేతిలోనే ఉంది. ఎందుకంటే అన్ని విషయాల్లో దేవుడు అన్నిటినీ మన ముందే పెడతా ఉన్నాడు కదా. ద్వితీయోపదేశ కాండంలో మీరు గమనిస్తే 30వ అధ్యాయంలో 15 నుంచి చదువుకుంటూ వెళ్ళగలిగితే 15వ వచనం అక్కడ అంటాడు, నేను జీవము మరణము శాపం అన్నీ నేను నీ ఎదుటే ఉంచాను, నీకు ఏది కావాలో అది నువ్వు కోరుకో, నువ్వు కోరుకొని ఉండడం కోసమే నేను ఆకాశాన్ని భూమిని నీకు సాక్షిగా నేను పెట్టాను అని ఏసై అంటాడు. సో దేవుడు అంటాడు, ఏ విషయంలో కూడా దేవుడు మనలను ఏది దేవుడు ఏ విషయంలో కూడా మనల్ని ఎప్పుడు బలవంతం చేయడు. ఈ మాట మీరు మనలో మనసులో
మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఇష్టపడుతున్నాను, ఏ విషయంలో దేవుడు ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని బలవంతము చేయడు, బలవంతం చేయడు. సో ఏ ఎలా అవ్వడానికి నువ్వు, ఎలా మారడానికి నువ్వు ఇష్టపడతావో, ఎలా అవ్వడానికి నువ్వు సిద్ధపడతావో, ఎలాగా నిన్ను నువ్వు మలుచుకోవడానికి ఇష్టపడతావో అది నీ చేతిలో ఉంది. అర్థమవుతుందా? అది నీ చేతిలో ఉంది. తర్వాత దానిని బట్టి నువ్వు ఏ విధముగా నీ మార్గాన్ని కనుగొంటావో అది ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. అంటే నీవు మారిన దానిని బట్టి, నీవు అయిన దాన్ని బట్టి, నీవు మలచబడిన దాన్ని బట్టి. సో అందుకే దేవుడు ఏ విషయంలో మనల్ని ఎప్పుడు బలవంతం చేయడన్న విధానంలో ఇది సరైన మాట. ఎందుకంటే దేవుడు ఒకవేళ బలవంతం చేస్తే, ఒకరిని బలవంతం చేస్తే మిగిలిన వారందరినీ కూడా బలవంతం చేయాల్సి వచ్చేది. అవునా? వాక్యంలో ఇజ్రాయెల్ గురించి చూస్తే గమనిద్దాం, ఒకసారి ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ ప్రజలను ఒక్కరినైనా దేవుడు బలవంతం చేస్తే ప్రజలను మొత్తాన్ని బలవంతం చేసి ఉండొచ్చేమో ఒకవేళ, కదా? కానీ వాక్యంలో వారు లోబడిన వాళ్ళని ప్రజలు అన్నాడు. అంటే మరొక మాటలో మెడవంచని ప్రజలై ఉన్నారని వాక్యం చెప్తా ఉంది. సో నేనేమంటున్నానంటే సంఘములో ఆలోచనకర్తలు లేకపోతే కొన్నిసార్లు మనం నష్టపరచబడే అవకాశం ఉంటుంది. నీవైనా వ్యక్తిగతంగా లేదా నీ తోటి సహోదరుడైనా కొన్ని సందర్భాల్లో ఆలోచనకర్తగా నీవు లేకపోతే నీవు నష్టపరచబడే అవకాశం ఉంటుంది. సాతానుడు మనం నష్టపరచబడే విషయంలో, మనం మోసపరచబడే విషయంలో, మనం సులువుగా మోసపరచబడడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మోసపరచడానికి, మోసపోవడానికి పెద్ద ప్రణాళికలు ఏం లేవు సాతాను నీ మీద నా మీద వేయడానికి. చిన్న ఆలోచనే సులువుగా మనం ఏమైపోతాం, మోసపోతాం. మీరు గమనించండి, ఆదికాండం 3వ అధ్యాయంలో మీకు బాగా అర్థమవుతుంది అనుకున్నాను నేను. అక్కడ ఏమంది, నీవు ఈ పండును తినొచ్చు అన్నాడు అని సాతాను చెప్పింది. ఆమె ఏమంది, దేవుడు తినొద్దు అన్నాడు. కానీ నువ్వు తింటే ఏమవుతావు, దేవదూత వలె మారుతావు. చూడండి, ఒక్క చిన్న మాట కదా, అవునా కదా? అక్కడ ఏమి పెద్ద ప్రణాళిక వేశాడా, మ్యాప్ గీసి చెప్పండి, పెద్దగా ఆలోచన చేసి ఎలా మోసపోతుందో అన్నటువంటి విధానంలో సైతాన్ని ఆలోచన చేశాడా? చిన్న మాటే, చిన్న ట్రిక్కే. సో వెంటనే సులువుగా ఏమైపోయిందవా చెప్పండి, సులువుగా మోసపోయింది. ఆలోచన చేయండి. సో సంఘములో ఆలోచనకర్తలు అనేవారు లేకపోతే ఖచ్చితంగా ప్రజలు నశించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎవరో కాదు, దేవుని ఎరగని వారి గురించి కొద్దిసేపు మీ మనసులో ఆలోచన తీసేయండి. దేవుని ఎరిగిన వారి గురించే మనం ఆలోచన చేద్దాం. సో కొన్ని సందర్భాల్లో దేవుని ఎరిగిన వారే నష్టపరచబడే అవకాశము, లేదా మరొక మాటలో దేవుని ఎరిగిన వారే నశించిపోయేటువంటి అవకాశము చాలా చాలా చెప్పండి చాలా ఉంది. అందుకే సంఘములో ఆలోచనకర్తలు చాలా అవసరం. మరొక మాటలో సంఘం మొత్తం ఆలోచనకర్తలు అయితే బహు మంచిది ఇంకా. ఆమె అవునా కదా? వాక్యంలో అదే మాట ఏమంటాడంటే ఆలోచనకర్తల దగ్గర ఆలోచనకర్త అనేకులు ఉంటాం. తెలుగు రక్షణకరం ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముందంటే అది విజయానికి కారణం అవుతుందంట. దేనికి కారణం? విజయానికి కారణం. సో మనకు విజయము కావాలి, అలాగే రక్షణ కూడా కావాలి. మరి విజయము కావాలి, రక్షణ కావాలంటే మనం ఏమై ఉండాలి చెప్పండి? ఆలోచనకర్తలమై ఉండాలి. యేసయ్యకు కూడా ఒక పేరు ఉంది కదా, ఏం పేరు? ఆలోచనకర్త. సో ఆయన ఆలోచన అద్భుతమైనది. ఊహించని విధానంలో ఆయన ఒక్క క్షణములోనే ప్రతి విధానాన్ని మార్చేస్తాడు. ఆమెన్? అవునా కదా? సౌలు గురించి ఆలోచన చేయండి. కొత్త నిబంధనలో, పాత నిబంధన సౌలు కాదు, కొత్త నిబంధన సౌలు జీవితాన్ని. తను ఎంతో ఉన్నతమైన వాడు, తన జీవితం అంతా ఇంతే అనుకున్నాడు. కానీ దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక సౌలు పట్ల వేరుగా ఉంది. దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు దర్శించాడు, తన జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు. దూషించేవాడు, హింసించేవాడు, శిక్షించేవాడు కాస్త ఏమైపోయాడు, క్రీస్తుకు సాక్షిగా మార్చబడ్డాడు. ఆమెన్? హల్లెలూయా. సో ఆలోచన చేయండి, ఒక్క క్షణములోనే దేవుడు ఏం చేస్తాడు, విధానాన్ని మార్చేస్తాడు, తిప్పేస్తాడు ఆయన. అందుకే ఆయన పేరు ఆలోచనకర్త. సో మీరు గమనించండి, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎలాంటి విధానమై ఉన్నాడో దేవుని ప్రజలుగా మనను కూడా అదే విధానంలో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయనకున్న జ్ఞానం, అందుకే వాక్యంలో చాలాసార్లు నేను ప్రార్థన చేసేటప్పుడు నేను ఉపయోగించే ఒక మాట, ప్రార్థించే ఒక మాట ఏంటంటే, నా జనులు జ్ఞానము లేక నశిస్తూ ఉన్నారంటాడు. సో జ్ఞానము లేనప్పుడు
ఆలోచన అనేది ఉంటుందా? ఉంటుందా? అంటే ఆలోచన కర్తలుగా మారాలి అంటే మొదట ఎలాంటి వారమై ఉండాలి చెప్పాలి? జ్ఞానము గలవారమై ఉండాలి. ఒకవేళ జ్ఞానము లేకపోతే ఆలోచన అనేది ఉంటుందంటారా? చెప్పండి చెప్పండి, ఉంటుందా లేదా? ఉండదు. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? మొదట నేను ఆలోచన కర్తగా మారాలి అంటే మొదట నేను దైవ జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉండాలి, మొట్టమొదటి స్టెప్. సో ఎప్పుడైతే దైవ జ్ఞానాన్ని నేను కలిగిన వ్యక్తిగా ఉంటానో అప్పుడే ఆలోచన చేసే విధానమై ప్రజలకు ఎలాంటి రక్షణ కలుగుతుందో, సంఘములో క్షేమాభివృద్ధి నొందే విషయమై ప్రజలు నశించకుండా ఏ విధంగా రక్షణ జరుగుతుందో అది జరుగునట్లుగా ప్రభు నన్ను ఆలోచన ద్వారా నన్ను ఆయన ప్రజలు రక్షించట కొరకై దేవుడు నన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఆ మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అర్థమవుతుందా? ఒక మాట చూద్దాం. అదే సామెతల గ్రంథం 26వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 6వ వచనం సామెతల గ్రంథం 24వ అధ్యాయం. ఒక నిమిషం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట. ఇంతకు ముందు మనం చదువుకున్న 11వ అధ్యాయము 4వ వచనంలో కూడా 2వ వచనం భాగంలో ఏమంటున్నాడు? అదే మాట, ఆలోచన కర్తలు ఉండటం రక్షణకరమని. మరలా ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఆలోచన కర్తలు అంటున్నాడు, ఆలోచన చెప్పువారు అంటే రెండు వేరువేరా? కర్తలు అన్న ఆలోచన చెప్పువారన్న వేరువేరా? ఒకట చెప్పండి, ఒకటే. సో ఇప్పుడు ఆలోచన కర్తలు అలాగే ఆలోచన చెప్పేవారు ఉండటం ఏమంట? అక్కడ రక్షణ అన్నాడు, ఇక్కడ కూడా రక్షణే. మీరు గమనించండి, ఒక రాజ్యంలో రాజు దగ్గర మంత్రి ఉంటాడు, అలాగే సైన్యం నడిపించడానికి సేనాధిపతి ఉంటాడు కదా. ఇప్పుడు సేనాధిపతికి జ్ఞానం లేకపోతే యుద్ధం వచ్చినప్పుడు మెలకు గలవాడిగా ఆలోచన గలవాడిగా సేనాధిపతి ఉన్నాడు అనుకోండి, ఆ యుద్ధంలో సైన్యం అంతా ఏమైపోద్ది చెప్పండి? మాట్లాడదండి. జయిస్తారా ఓడిపోతారా? జయిస్తారా? ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతారు? ఈ సైన్యాన్ని నడిపించే ఈ సేనాధిపతికి ఆలోచన, మొదట జ్ఞానం లేదు, తర్వాత ఆలోచన. ఏ విధానంలో వెళ్ళగలిగితే శత్రువుని మనం సులువుగా చంపగలుగుతాం, విజయం పొందుతాం అనేటువంటి ఆలోచన ఈ సేనాధిపతికి లేదు. సో అప్పుడు సైన్యం ఓడిపోయినప్పుడు ఆటోమేటిక్గా రాజు కూడా ఓడిపోయినట్లే, అంతేనా? ఇప్పుడు రాజు, అందుకే మీరు గమనిస్తే ఒక రాజ్యంలో మంత్రి కూడా ఉంటాడు. రాజు ఏది చేయాలి అనుకున్నా ఖచ్చితంగా ఎవరిని అడుగుతాడు చెప్పండి? వాక్యంలో కూడా చూస్తాం, దావీదుకి మందిరం కట్టాలనుకున్నాడు, తన దగ్గర నాతాను అనే ప్రవక్త ఉన్నాడు. రాజు దావీదు రాజు, ఒకవేళ ఈ ప్రవక్త అనేటువంటి నాతాను మన మంత్రిగా అనుకుందాం, ఏమన్నాడు? అయ్యా నాతాను, నేను వచ్చి నేను మందిరం కట్టాలనుకున్న దేవుని కోసం అనగానే వెంటనే ఏమన్నాడు? అయ్యా నువ్వు వచ్చానుకున్న ఆలోచన మంచిది అన్నాడు. కానీ రాత్రి ఏం జరిగింది? ప్రభు మంత్రితో మరొక, అంటే ఉద్దేశం మంత్రి అంటే నాతాను ప్రవక్త, దేవుడు మాట్లాడాడు, నాయన దావీదు కట్టడు, తన కుమారుని సొలొమోను కడతాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆలోచన అంతా ఏమైపోయింది? మారిపోయింది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఒక రాజ్యంలో మంత్రి కూడా ఆలోచన చేసేవాడుగా లేకపోతే రాజు పరిస్థితి ఏమవుతుంది అంటారు? రాజు జ్ఞానం లేనివాడు అనుకుందాం, రాజు ఆలోచన లేనివాడు అనుకుందాం, మంత్రి ఆలోచన లేనివాడు, మంత్రి కూడా జ్ఞానం లేనివాడు, సైన్యం నడిపించే ఆ సైన్యాధిపతి కూడా జ్ఞానం లేనివాడు అనుకుందాం. ఇప్పుడు ఆ రాజ్యం లాగా ఉంటుందా? రాజ్యం పూర్తిగా నాశనం అయిపోద్దా? ఎందుకు నాశనం అవుతుంది? మొదట నడిపించడానికి సరైన జ్ఞానం లేదు. నాయకుడు ఉన్నాడు, రాజే నాయకుడు, కానీ జ్ఞానము లేదు, ఆలోచన చెప్పువారు లేదు. సో మూర్ఖులుగా మనం ఉంటే, మూర్ఖత్వంతో ఉంటే, మూర్ఖత్వాన్ని బట్టి ఎవరికి నష్టం జరుగుతుంది చెప్పండి? పెద్దగా చెప్పాలి. ఒకవేళ ఆ రాజు మూర్ఖుడయ్యాడు అనుకోండి, ఒకవేళ మూర్ఖుడు అవటం వల్ల కూడా
ఆ రాజ్యానికి మీకు అర్థమవుతా నేను మాట్లాడేది. సో అందుకే జ్ఞానము గలవారుగా, మరొక మాటలో ఆలోచన చెప్పగల ఆలోచన కర్తలుగా ఉండటం అవసరం. ఇప్పుడు ఆ రాజు జ్ఞానం లేని, ఒకవేళ జ్ఞానం ఉన్న ఆలోచన కర్త అయినా ఆ రాజు ఖచ్చితంగా మరొక నూతన ఆలోచన కొరతకు మంత్రిని అడుగుతాడు, అవునా కదా? తన ఆలోచన ఏంటో మంత్రికి ఖచ్చితంగా చెప్తాడు. ఇంకా మంత్రి జ్ఞానం గలవాడు అనుకోండి, ఆ ఆలోచన ఇంకా మంచిగా చేసి రాజుకి అందిస్తాడు. ఇప్పుడు అలా జరగటం ద్వారా రాజ్యము భద్రపరచబడుతుంది, ప్రజలు భద్రపరచబడతారు, తర్వాత రాజు విజయాన్ని పొందుతూ అనేక రాజ్యాలు జయిస్తూ ప్రజలు కూడా క్షేమంగా బ్రతుకుతూ రాజ్యము అంతకంతకు వర్ధిల్లించబడుతూ ఉంటుంది. ఆమెన్, అవునా కాదా? సో ఒకవేళ జ్ఞానము లేకపోతే, ఆలోచన కర్తలు లేకపోతే రాజ్యము పూర్తిగా నాశనము అయిపోతుంది. గమనించండి, అదే విధానంలో సంఘములో కూడా ప్రతి వ్యక్తి జ్ఞానము గలవాడిగా, మరొకటి ఆలోచన గలవారిగా ఉండాలి. ఈరోజు నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో నాకు తెలియదు, అందుకే మొట్టమొదటి చెప్పింది ఏం అవ్వడానికి ఇష్టపడుతున్నావు అనేది నీ మీద ఆధారపడి ఉంది. సో నువ్వు ఏం అవ్వడానికి ఇష్టపడుతున్నావో అది నువ్వు సరిగా ఎంచుకోకపోతే ఖచ్చితంగా నీ ఎంపిక సరైనదిగా లేకపోతే నువ్వు తప్పుడు దారిలోకి వెళ్ళిపోతావు. నేను మొదట చెప్పాను కదా రెండు విషయాలు, నువ్వు ఏ విధంగా ఉండడానికి ఇష్టపడతావో దాన్ని బట్టే నీవు మార్గాన్ని ఎంచుకుంటావు. ఇప్పుడు గమనిద్దాం ఒకసారి వాక్యంలో, సామెతల గ్రంథం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. చూడండి, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు. ఏముందంట, ఎలా కనపడేదంట? సరి అయినదిగా కనబడు మార్గము అంటే అర్థం ఏంటి? నేను నడిచేది నాకు సరైనదిగా ఉన్నది, అవునా కదా? ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడు, అయితే అది తుదకు అది మరణమునకు. ఇప్పుడు ఆలోచనకర్తలు ఎందుకు ఉండాలి? ఆలోచనకర్తలు ఉండటం ద్వారా సంఘంలో ఏం జరుగుతుందని చెప్పాను, రక్షణకరం అన్నాను మనం చూసాం వాక్య భాగంలో, అవునా కదా? ఇప్పుడు దేవుని ఎరిగిన వారే, కానీ వారి మార్గము వారికి సరిగా కనబడేటట్లుగా ఉన్నది. ఇప్పుడు జీవ మార్గము మంచిదంటారా, మరణకరమైన మార్గం మంచిదంటారా? జీవ మార్గం మంచిది. ఇప్పుడు నీవు ఆలోచనకర్తగా లేకపోతే ఒక వ్యక్తి తన దృష్టిలో తన నడిచే మార్గం సరైనది అనుకుంటూ అది మరణానికి దారి తీసేది కనుక అది నీకు అర్థమైనప్పుడు తను ఏ మార్గంలో ఉన్నాడో దాన్ని బట్టి అతను మరణమునకు వెళ్లకుండా నీవు ఆలోచనకర్తవైతే ఆ వ్యక్తిని ఎటువైపు నడిపిస్తావు? మరణము నుండి జీవ మార్గంలోకి తిప్పుతావు. అంటే ఇప్పుడు అది ఎవరి వల్ల అవుతుంది? ఇప్పుడు నువ్వు ఆలోచనకర్తవై అవటం ద్వారా ఆ వ్యక్తిని ఏం చేస్తున్నావు? మరణములోనికి వెళ్లకుండా జీవంలో నడిపిస్తున్నావు. మీకు అర్థం కాదు నేను చెప్పింది? అర్థం కాయిందా అర్థం కాలేదా? అర్థమైతే గట్టిగా హల్లు చెప్పండి, అర్థం కాని వాళ్ళు చెప్పండి. ఇప్పుడు అందరికి అర్థమైందా? అర్థమైతే మంచిది, స్తోత్రం, హల్లెలూయా. సో ఆలోచన చేయండి, అంటే ఖచ్చితంగా ఈ రాత్రి మరొక ప్రశ్న ఏంటంటే, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకొని అది నీకు సరైంది అని నువ్వు అనుకుంటున్నావు ఈ రాత్రి, అది నాకు తెలీదు, కానీ ప్రశ్న వేసుకో ఒకసారి, నువ్వు నడిచే మార్గం నీకు సరైనది అని నువ్వు అనుకుంటున్నావా? అందుకే నేను ముందు ప్రారంభంలో చెప్తూ వచ్చాను, నువ్వు ఏ విధంగా ఉండడానికి ఇష్టపడుతున్నావో, ఈ రెండింటిని ఆధారం చేసుకుని చెప్తాను చెప్పాను కదా. సో నువ్వు ఏ విధంగా ఉండడానికి ఇష్టపడతావో దాన్ని బట్టి నువ్వు నడిచే మార్గాన్ని నువ్వు ఎన్నుకుంటావు. అర్థమవుతా నేను మాట్లాడేది? ఏసయ్య వచ్చిన తర్వాత ఏసయ్య మాట్లాడుతూ కొన్ని మాటల్లో మార్గము దారులు గురించి చెప్పాడు కదా. ఒకటి మార్గము, ఏ మార్గము? ఇరుకు మార్గము. రెండవది మర్చిపోయారా? ఒకటి ఇరుకు మార్గం, రెండు విశాల మార్గం కదా. సో ఇప్పుడు ఏ మార్గములో అట్లా ఏసే మాట్లాడితే అన్నాడు, ప్రజలు దేన్ని కనుగొంటారంట ఎక్కువగా? ఇరుకు మార్గాన్ని కనుగొనేవారు చాలా తక్కువ, కానీ విశాల మార్గాన్ని కనుగొనేవారు చెప్పండి చాలా
ఎక్కువ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆలోచనకర్తలుగా మనం అవటం ద్వారా ఏ మార్గం ఏదో మనం ఖచ్చితంగా చెప్పండి, ఏ మార్గము ఇరుకు మార్గం ఏదో విశాల మార్గం ఏదో మనం ఏం చేస్తాం, కనుగొనగలుగుతాం, తెలుసుకోనగలుగుతాం. ఇప్పుడు ఏదో ఏ మార్గం ఏదో మనకు అర్థమైనప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం, మనం దేవుణ్ణి ఎరిగి మరణం వైపు నడవకుండా దేవుణ్ణి ఎరిగిన వారమే జీవ మార్గంలోనే మనం నడిచేవారుగా ఉంటాం. ఆమెన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది నేను భావిస్తున్నాను. సో నీ మార్గం ఏమిటో నువ్వు గ్రహించాలి. చాలామందికి ఉన్నటువంటి ఒక తప్పుడు ఆలోచన ఏంటో చెప్పనా, అందుకే తప్పుడు అన్న మాట అన్నా. ప్రార్థనకి రావట్లేదా అంటే ప్రార్థనకి నేను వస్తున్నాను అంటారు, ప్రార్థన చేసుకోవట్లేదా అంటే ప్రార్థన నేను చేసుకుంటున్నాను అంటారు. మరి విధానంలో గమనిస్తేనేమో కొంచెం తేడాగానే కనపడింది. నాయన నువ్వు కొంచెం తేడాగా ఉన్నావురా మార్చుకో అంటే వాడు వాడేమనుకుంటాడు, నేను మందిరానికి రావట్లేదా, మందిరానికి వస్తున్నా ఆదివారం, శనివారం ఆల్ నైట్కి రావట్లేదా, శనివారం ఆల్ నైట్కి వస్తున్నా, మిగిలిన రోజుల్లో ప్రార్థన చేయట్లేదు, మిగిలిన రోజులు ప్రార్థన చేస్తున్నా, మరి ఇంకా నాలో ఏం లేదు, సరిగా అన్నీ సరిగానే ఉన్నాయి అంటే ఇప్పుడు నా ఆలోచనలో నేను నడిచే మార్గం నాకు సరైందా తప్పుడుదా చెప్పండి, ఇక్కడే ఉన్నారా లేదా, ఇప్పుడు నేను నడిచే మార్గం నాకు సరైందా తప్పుడు మార్గమా, ఎందుకు నా ఆలోచనలో నేనేమనుకుంటున్నాను చెప్పండి, నా ఆలోచనలో ఎలాంటి విధానంలో ఏమన్నాను ప్రార్థన. సో క్రైస్తవ విధానంలో కేవలం మనకుండే మన ఆలోచనలో మనం ఏం పెట్టుకున్నామంటే ప్రార్థన అంటే ప్రార్థన చేస్తున్నాం. బైబుల్ చదవట్లేదా, బైబుల్ చదువుతున్నాం, చదవట్లేదా చదువుతున్నారు, మీకు తెలియాలి. రెండోది ఏ విధానంలో నేను ఎక్కడ సరిలేను, ప్రార్థనలకు అటెండ్ అవ్వట్లేదా, అటెండ్ అవుతున్నాను. మరి ఇంకేంటి ఎక్కడ అంటే మన ఆలోచనలో మనం ఇలాగే జీవిస్తున్నాం కాబట్టి మనం నడిచే మార్గం మనకు సరైంది అనుకుంటున్నాం. కొన్నిసార్లు ఈ విషయాన్ని మరలా మీరు మనసులో ఉంచుకోవడానికి ఆశపడుతున్నాను. కొన్నిసార్లు మనం చూసేది దేవునికి అసహ్యమై ఉంటుంది, దేవునికి అసహ్యమై ఉన్నది మనకు మంచిగా మారుతుంది. అంటే నా ఉద్దేశంలో మనం చూసేది దేవునికి అయిష్టంగా ఉంటుంది, ఎందుకంటే అది సరైంది కాదని దేవునికి తెలుసు. కానీ మనకు ఎందుకు మంచిగా ఉంటుందంటే అది దేవునికి అసహ్యమైంది కాబట్టి. మీకు అర్థమైందా, మనకు మంచిగా కనబడేది దేవునికి చెడ్డగా ఉంటుంది. దేవుణ్ణి విషయమై మనకేది మంచిదని దేవుడు అనుకుంటాడో అది మనం చూస్తున్నప్పుడు దేవుని విధానంలో అది మనకు చెడ్డదన్నట్టు మనం భావిస్తూ ఉంటాం చాలాసార్లు. అంటే నా ఆలోచన మారినంత వరకు నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను. అదే మారు మనసు అనే మాటకు అర్థం. మారు మనసు అంటే మొనగొట్టడం, బాప్తీసం తీసుకోవడం కాదు. బాప్తీసము వేరు, మారు మనసు అంటే మనసు మార్చబడడం. అంటే ఇప్పటి వరకు ఒకలాగా జీవించాను, ఇప్పటి వరకు ఒకలాగా ఆలోచన చేశాను, ఇక తర్వాత నుంచి అలాంటి ఆలోచన నేను ఎన్నటికీ చేయకూడదు, అలాంటి విధానం నేను ఎప్పుడు కూడా రాకూడదు, ఉండకూడదు. అది మారు మనసు అంటే. మారు మనసుకి బాప్తీసానికి ఇంకా తేడా తెలియదు చాలామందికి. మారు మనసు అనగానే బాప్తీసం అనుకుంటారు, బాప్తీసం అంటే మారు మనసు అనుకుంటారు. అమ్మా, బాప్తీసానికి మారు మనసుకి చాలా తేడా ఉంది. మారు మనసు అని అంటే నీ మనస్సును మార్చుకోవాలి అంటే ఒకవైపు నుండి మరోవైపుకు నీవు తిరగాలి ఒకవైపు నుండి మరొక వైపుకు నీవు తిరగాలి. పిల్లలు ఎంతమంది ఎన్సీసీకి వెళ్ళారు ఇక్కడ, ఎన్సీసీ కానీ లేకపోతే డ్రిల్ కానీ నేర్పించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చేశారా చేయలేదా స్కూల్లో చేయలేదా, ఎన్సీసీ చేసావు కదరా. అబౌట్ టర్న్ అని ఉండేది కదా, అబౌట్ టర్న్ అంటే అర్థమైంది చేయలేదా, ఏది మాస్టర్ లేడా, నీల్ బాబు లేడా, ఎదురొచ్చి ఇంటికి వెళ్ళింది కలిసిపోయాడా, ఏడి బయటికి వెళ్ళాడా, ఎన్సీసీ ఏమంటారు దాన్ని, ఎన్సీసీ కానీ ఏమంటారా, డ్రిల్ నేర్పిస్తూ ఉన్నప్పుడు లెఫ్ట్ రైట్ అంటారు కదా పిల్లలకి తెలుసు మాట. అబౌట్ టర్న్ అంటారు అంటే తిరగడం అని అర్థం కదా. అంటే ఇప్పుడు మారు మనసు అంటే అర్థమైంది ఒకవైపు నుండి మరొక వైపుకు తిరగడం అని అర్థం. అదే వాక్యంలో కొలసీ పత్రిక 1 నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. కొలసీ పత్రిక 1:3లో మీరు 1 అధ్యాయంలో మీరు గమనిస్తే 14:13 వచ్చి అనుకుంటాను, ఇక్కడ అంటాడు అంధకార సంబంధమైన అధికారం నుండి మనం విడుదల చేసి
తన ప్రియకుమార్ తాను ప్రేమించిన తన ప్రియకుమార్ యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య నివాసులుగా మనలను చేసిన, అంటే దేవుడు ఒక సిస్టమ్ నుండి ఒక విధానము నుండి మరొక విధానంలోనికి ఆయన మనలను తీసుకొచ్చాడు, చేశాడు. అదే మారు మనసు అంటే అర్థం. బాప్తిసం అంటే అర్థం ఏంటి? ఈ టాపిక్ వేరేది అయిపోతుంది. బాప్తిసం అంటే అందరు ఎదుట నువ్వు బహిరంగ సాక్ష్యం ఇస్తున్నావు, ఏమని, యేసయ్య నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నాను, ఇప్పుడు నేను ఇప్పుడు వరకు ఏదైతే చేశానో అవన్నిటిని కూడా నేను విడిచిపెట్టేసి యేసయ్యనే నేను వెంబడిస్తాను అని నువ్వు బహిరంగంగా సాక్ష్యం ఇవ్వటమే బాప్తిసం అంటే. ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకుంటున్నప్పుడు నీకు నువ్వు ఊళ్ళో ఉట్టిగా నీళ్ళలో మునుగుతున్నావు లెగుస్తున్నావు అనుకుంటున్నావేమో, కానీ వాక్య విధానంలో గమనిస్తే ఆధ్యాత్మికంగా నీవు మరలా తిరిగి జన్మిస్తున్నావు. అది తిరిగి జన్మించడం బాప్తిసం. ఎక్కడికి యేసయ్య ఎలాగైతే వాక్యంలో మీరు రోమా 6 గమనిస్తే, మీరు తర్వాత చదవండి ఇప్పుడు అవసరం లేదు కానీ, అంటే జస్ట్ ఆలోచన కొరకు మీ అవన్నీ నేను మాట్లాడుతూ ఉన్నాను. రోమా 6 మీరు గమనిస్తే అక్కడ అన్నింటి గురించి మాట్లాడుతూ బాప్తిసం గురించి కూడా చెప్తూ యేసయ్య మరణములోనికి అలాగే యేసయ్య పునరుద్ధానములోనికి పాలివారం అవటమే బాప్తిసం అంటే. యేసయ్య మన పాపాల కొరకు ఎలా చనిపోయి సమాధి చేయబడ్డాడో మన పాప శరీరం కూడా చనిపోతుంది, ఆయన సమాధి చేయబడి తిరిగి లేపబడినట్లు మనము కూడా ఆయన వలె మహిమతో తిరిగి లేపబడుతున్నాం. శరీరం ఇలాగే ఉంటుంది కానీ ఆత్మలో మార్పు జరుగుతూ ఉన్నది. ఇది బాప్తిసం అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అక్కడ మీరు తర్వాత పేతురు పత్రిక అనుకుంటాను చదువుకుంటూ, మొదటి యోహాన్ పత్రిక చదువుకుంటూ వెళ్ళగా తీయవసరం లేదు, చదువుకుంటూ వెళ్తే 5 అంటాడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 3 సాక్ష్యం ఇస్తున్నారు, నీరు, తర్వాత దేవుని వాక్యము, యేసయ్య రక్తము. ఈ 3 కూడా బాప్తిసం గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, మన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని అంటాడు. అలాగే భూమి ఆకాశాలు కూడా మన గురించి సాక్ష్యాన్ని ఇస్తున్నాయి అంటాడు బాప్తిసం గురించి. సో వేరే విషయం అవన్నీ కూడా. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సో ఒకని మార్గం ఒకనికి ఎలా కనపడుతుంది అంట చెప్పండి. అదే చూడండి 14 మరలా అక్కడికి మీరు పక్క వెళ్ళిపోయినట్టున్నారు. ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు అంటే ఖచ్చితంగా కలదు అంటే ఖచ్చితంగా అర్థం ఏంటి? ఖచ్చితంగా కలదు అంటే ఉన్నది అంతేనా? ఒకని ఎదుట ఒకనికి సరిగా కనబడు మార్గము కలదు అంటే ఉంది. మన ఎదుట మనం నడిచే మార్గము సరి అయిన మార్గం అని మనం నడిచేటువంటి ఆ విధానము ఉంది. కానీ వాక్యం చెప్తుందంటే అలా ఉన్న మార్గంలో మనం నడుస్తున్నట్లయితే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది అది మరణమునకు దారి తీసేదే కానీ జీవ మార్గంలో మనం నడిపించేది కాదు అని. ఇంకో వచనం బాగా చదువుకుని ముందుకు వెళ్దాం. అదే సామెతల గ్రంథం 16:2. సామెతల గ్రంథం 16, సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం. అర్థమవుతుందో లేదో, 12 అయింది, ఏందయ్యా నిద్ర వస్తుంది, ముందుకు వెనక కూర్చుంటాం, ఇంకేందయ్యా అంటున్నారా? అవునా? మరొకసారి చదవండి. ఇందాక 14 ఒకసారి అక్కడ చేయబెట్టండి ఒక మాట. 14 వెళ్ళాం ఒకసారి, మరలా చూడండి. అది ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. కలదు అంటే అర్థం ఏంటి? ఉన్నది. అక్కడ ఒకని ఎదుట అన్నాడు. మరలా ఇక్కడ రండి 16:2. ఒకని నడతలన్నీయు వాణి దృష్టికి, ఒకని దృష్టికి మరలా వాణి దృష్టికి అంటే అర్థమేంటి? ఎవడి దృష్టికి ఎవడి విధానానికి వాడికి నడిచే మార్గము సరి అయినదిగా కనబడుతూ ఉన్నది అని అర్థం. అంటే నీవు నేను నడిచే మార్గం మన దృష్టికి ఎలా కనబడుతుంది? సరి అయినదిగా కనబడుతుంది.
కానీ మనం ఎక్కడికి నడిపించబడుతున్నాము అనేది గ్రహించాలి. అది ఎప్పుడు గ్రహిస్తామో, ఎలాంటి వారమై ఉన్నప్పుడు గ్రహిస్తామో, ఆలోచనకర్తలుగా ఉన్నప్పుడు. ఆమెన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు అక్కడ వాక్యాలు అంటున్నాడు. అదే సమయంలో వాని దృష్టికి మళ్ళీ ఎట్లా ఉన్నాయంట, నిర్దోషములుగా కనబడతాయి అంట. అక్కడేమో మార్గము ఉంది, కలదు అన్నాడు. కలదు అలాగే నడిచే విధానంలో ఎక్కడికి వెళ్తుంది? అది మరణానికి. ఇక్కడేమో నిర్దోషంగా కూడా కనపడద్దు అంట. మరణానికి నడిపించింది. మీకు అర్థమవుతుందా? మూడు విషయాలు. మార్గం ఉంది, నడుస్తున్నాం. ఎవరి దృష్టికి వాడదు మంచిది అనుకుంటున్నాం. మనం నడిచే మార్గం కన ఉంది, ఆ మార్గం నడుస్తున్నాం. ఒకటేమో నడిచే మార్గం విషయంలోనేమో నిర్దోషమైనది, అంటే ఏ తప్పిదం లేదు అన్నట్లుగా ఉంటుంది. అదే విధానంలో ఎక్కడికి వెళ్తున్నాం? ఆలోచనలో మనం ఎక్కడికి వెళ్తున్నాం? మరణానికి వెళ్తున్నాం. ఎందుకంటే అది ఎక్కడికి లీడ్ చేస్తుంది మనల్ని? మరణానికి. అందుకే అక్కడ అదే 16 అధ్యాయంలో అంటూ మరణానికి లీడ్ చేసేది ఏంటి? మనలను తప్పుడు దోవలో నడిపించే మార్గం ఏంటి? మనల్ని తప్పుడు మార్గంలో నడిపించే విధానం ఎవరి ద్వారా వస్తుంది అనేది గ్రహించాలి. అందుకే ఆ మాట అంటూ యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. సో మనం నడిపించబడే విషయంలో ఏ ఆత్మ లేకుండా మనం నడిపించబడం. అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే వాడు ప్రేరేపించబడిన వాడే ఆత్మహత్య. అంటే వాడు చనిపోవడానికి ఒక ఆత్మ వాడిని చెప్పండి, అవునా కదా? సో అంటే కొన్ని సందర్భాల్లో మనము సరి అయిన మార్గం, అంటే దేవుడు మన కొరకు నియమించిన మార్గంలో మనం నడవకుండా మన నడిచే మార్గమే మనకు సరైనదని మనల్ని మరణకరమైన మార్గంలో నడిపించేటువంటి ఆత్మలు కూడా కొన్నిసార్లు మనలో పనిచేసే ప్రమాదము ఉంది. ఎప్పుడు కనుగొంటామో, ఎప్పుడు మనం నడిచేది సరైనది కాదని అర్థమవుతుంది? ఆలోచనకర్తలుగా మారినప్పుడు. అప్పుడు తెలుసుకుంటాం దేవుని ఆత్మ ద్వారా, జ్ఞానం ద్వారా, అరే రే మన నడిచే మార్గం సరైంది కాదు అని. తర్వాత 16 అదే 16:25 వెళ్దామా. ఒకరి మార్గం వాడిని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది. ఇక్కడ రెండు అంటున్నాడు. ఒకటేమో నిర్దోషంగా అంటుందంట, నిర్దోషంగా ఉంది. ఒకటేమో యథార్థంగా ఉంది. మీకు అర్థమైందా లేదా నేను మాట్లాడేది? అర్థమవుతుందా? యథార్థంగా కనబడుతుంది ఒకనికేమో, ఒకనికేమో నిర్దోషంగా కనబడుతుంది. అలాగే ఒకనికేమో నడిచే మార్గం ఉంది, సరి అని అనుకుంటున్నాడు వాడు నడిచేది. మీకు అర్థమవుతుందా లేదా నేను మాట్లాడుతుంది? సో ఈ అన్నీ కూడా ఎక్కడికి నడిపిస్తున్నాయి? ఎక్కడ నడిపిస్తున్నాయి అంటే మనం నడిచే మార్గం ఇప్పుడు మరణకరమైన మార్గంలోకి వెళ్తున్నామా, జీవంలో జీవిస్తున్నామా ఆలోచన చేయండి. మనం నడిచే మార్గం జీవంలోకి మనం నడిపించేదిగా ఉంటుందా మన మార్గము, లేదా మరణానికి నడిపించే మార్గంగా మన మార్గం ఉంటుందా? ఇప్పుడు జీవ మార్గం అంటాం, కానీ అది ఎలాగ మనకు అర్థమవుతుంది? ఆలోచనకర్తలకు ఉంటుంది ద్వారా. అంటే మీరు గమనించడానికి ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే అంటే నా మటుకు నేను జీవించే విధానం నాకు రైట్, కానీ కొన్ని సందర్భాల్లో నేను దాన్ని బట్టి నేను ఎక్కడికి నడిపించబడతాను? మరణానికి నడిపించబడతాను. ఇప్పుడు నేను మరణము నుండి జీవంలోనికి రావాలి, అది దేవుని ఉద్దేశం. అదే వాక్యంలో ఉంది కదా, చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం అన్నాడు. అంటే నేను ఆల్రెడీ చీకట్లో ఉన్నప్పుడు యేసే నన్ను వెలుగులోని తీసుకొచ్చాడు. నేను వెలుగులో నడవడానికే యేసే నన్ను నియమించాడు. నా మార్గము వెలుగుకరమైన మార్గం, కానీ నా మార్గం విషయమై నేను దేన్ని ఎన్నుకొని నడుస్తున్నాననేది అవసరం. నేను నడిచే మార్గం విషయమై నన్ను ఎక్కడికి నడిపిస్తా ఉంది, అది జీవ మార్గమా మరణ మార్గమా? అందుకే నేను మొదట రెండు విషయాలు చెప్తా వస్తుంది. మరలా అదే, నేను ఎలా అవ్వడానికి ఇష్టపడతానో దాన్ని బట్టి నేను నడిచే మార్గము ఎలాంటిదో అది నేను దాన్ని నేను కనుగొంటాను, లేదా నేను దాన్ని ఎన్నిక చేసుకుంటాను ఎలాంటి మార్గం అనేది. సో నా ప్రశ్న ఏంటంటే ఈరోజు నీవు నేను మనం అనుకుని నడిచే మార్గము మంచి మార్గమా, మనల్ని జీవంలో నడిపిస్తుందా, లేదా మరణంలోనికి మనం నడిపించేదిగా మారుతుందా? చాలాసార్లు గమనించండి, దేవుని ఎరగని వాని గురించి పెట్టే దృష్టి కొన్నిసార్లు మనం నశించిపోయి పక్కదారి పడుతున్నాం అనే దాని గురించి అవగాహనలో మనం జీవించాం, అవునా కదా? నా మాట అర్థమైందా?
ప్రజలు నశిస్తున్నారని మనం కేకలు పెడతా ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం జీవించే విధానంలో మనము నష్టపరచబడుతున్నాము, మనం మరణకరమైన మార్గం నడుస్తున్నాం అనే దాని గురించి మనం అవగాహన చేయం. అవునా? అవునా కదా? నా మాట అర్థమవుతుందా లేదా? మీకు జవాబిస్తేనే మీకు అర్థమవుతుందా లేదా? నాకు అర్థమయ్యేది. మీరు అట్టగా ఉన్నా నాకు అర్థం కాదు. అవునా కదా? అందుకే వాక్యంలో కొన్ని వాక్య భాగాలు మీరు గమనించండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం, హెచ్చరించుట, బుద్ధి చెప్పుట అనే మాట చూస్తారు. ఒక మాట కొలసీ పత్రికలో, మొదట ఎఫెసి పత్రిక వద్దాం ఒకసారి. ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి వద్దామా? ఎఫెసి 5:19. కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఏం చేయాలంట చెప్పండి? ఏం చేయాలంట అంటే ఒకనిలో ఒకనికి ఏం జరగాలి, ఏం కావాలి చెప్పండి పెద్దగా. హెచ్చరింపు చెప్పండి మాట చెప్పండి అందరు మళ్ళా ఏ చెప్పండి మాట అందరు చెప్పండి ఒకసారి చెప్పండి ఏమా చెప్పండి హెచ్చరింపు మళ్ళా మరొకసారి చెప్పండి. ఎంతమంది హెచ్చరింపు కావాలనుకుంటారు? మనం దీవెన కోరుకునేంతగా హెచ్చరింపు కోరుకోం కదా, అవునా కదా? దీవెన కోరుకునేంత, కానీ కొన్నిసార్లు హెచ్చరింపు చాలా మంచిది మనకి. సో ఇక్కడ మీరు గమనించండి, ఒకనినొకడు అంటున్నాడు. ఒకనినొకడు అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఏం చేయాలి, హెచ్చరించాలి అన్ని విధానాల్లో, ఆత్మీయమైన విధానంలో. అంటే హెచ్చరింపు జరగాలి. ఇప్పుడు నువ్వే ఆలోచనకర్తగా లేకపోతే మరొక వ్యక్తిని ఎలా హెచ్చరిస్తావు నీవు? అంతేనా? అంటే మొదట అంటే నీకు ముందు ప్రారంభం చెప్పాను కదా, సంఘంలో ఆలోచనకర్తలు ఉండటం చాలా మంచిది. అదే విధానంలో కొంతమంది కాకుండా అందరూ అయితే ఇంకా మంచిది. ఆమె చెప్పరా పెద్దగా? ఒక్కలు కాదు, ఇంకా అనేక మంది ఉండటం వాక్యం చూసాం కదా. అనే ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షణ కర్మం. ఎందుకు రక్షణ అంటే దేవుని ఎరిగిన నీవు నీ నడిచే మార్గం యథార్థమైనది, నీవు నడిచే మార్గము ఏ విధమైనటువంటి లోపం లేనిది అని అనుకుంటూ మార్గం ఉంది నడుస్తున్నాను, అది ఏ లోపం లేని అనుకుంటున్నావు నీవు. కానీ వాస్తవానికి అది నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? దేవుని ఎరిగిన వ్యక్తిగా మరణానికి. ఇప్పుడు నువ్వు మరణకరమైన మార్గంలో నడవటం అనేది దేవుని చిత్తం కాదు. మరి ఇప్పుడు నువ్వు జీవ మార్గంలోనే నడవాలి. ఇప్పుడు ఆ జీవ మార్గంలో నువ్వు నడవాలంటే ముందు నువ్వు నడిచే మార్గం సరైందో కాదో నువ్వు తెలుసుకోవాలి అంటే నిన్ను ఎవరో ఒక్కరు పరిశీలన చేస్తూ ఉండాలి. దేవుడు ఎప్పుడు పరిశీలన చేస్తాడు అది వేరే విషయం. కొంతమంది తెలివిగా చెప్తారు, అన్ని విషయాలు దేవుడు చూస్తాడండి, పిచ్చోడు అన్ని విషయాలు దేవుడు చూస్తున్నాడు నాకు తెలుసు. కానీ కొన్నిసార్లు మనుషులు కూడా దైవ జ్ఞానం గలవారై ఒకరి నడతలు ఒకరు పరిశీలన చేయాలి. హల్లెలూయా. ఒక వ్యక్తితో నేను ఒకసారి మాట్లాడతా, ఆ వ్యక్తి నాకు చెప్తే ఏమంటున్నాడంటే దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు అంటాడు. దేవుడు చూస్తున్నాడు సార్ నాకు తెలుసు. అర్థమవుతుందా? సో ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్ని చూస్తున్నాడు, దేవునికి అన్నీ తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో ఒకని నడత మరొక వ్యక్తి పరిశీలన. అందుకే దైవజనుడు ఎప్పుడు కూడా సంఘంలో ఉన్న ప్రతి వారి నడతలను పరిశీలన చేస్తాడు. ఇది తెలుసా విషయం? అమ్మా ఎందుకు మందిరం రావట్లా, ఎందుకు తప్పుడు దారులు వెళ్తున్నావు, ఎందుకు సరిగా లేవు, ఎందుకు దైవజన హెచ్చరించారు తెలుసా? ఎందుకో తెలుసా? నీ మార్గాన్ని ఏం చేస్తున్నాడు దైవజనుడు? నీ మార్గాన్ని పరిశీలన చేస్తున్నాడు. అందుకే నీవు సరైన మార్గంలో నడవనప్పుడు సరైన మార్గంలో నడవడానికి నిన్ను హెచ్చరిక అది. సో దైవజనుడు నిన్ను గురించి ఆలోచనలో నిన్ను ఎలాగైతే నేను నడతలను పరిశీలిస్తున్నాడో ఒక విశ్వాసిగా నీవు మరొక తోటి వ్యక్తి యొక్క నడతను కూడా నీవు పరిశీలన చేయాలి. హల్లెలూయా. నీవు పరిశీలన చేయగలిగినప్పుడే నువ్వేం చేస్తావో తెలుసా, ఆ వ్యక్తి ఎలా నడుస్తున్నాడు అది నీకు అర్థమైనప్పుడు నీవు దేవుని జ్ఞానము ద్వారా ఆ వ్యక్తిని సరైన మార్గం నడిపించడానికి హెచ్చరిక చేస్తావు. ఇప్పుడు ఆ వ్యక్తి తన మార్గాన్ని తిప్పుకొని మరల జీవ మార్గంలోనికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తి ప్రాణం ఏమైంది ఏమైంది చెప్పండి? మీకు అర్థమవుతుందా లేదా? నాశనములకు వెళ్లకుండా తిరిగి జీవ మార్గం వైపు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ వ్యక్తి నశించాడా, రక్షించబడ్డాడా?
ఆ మొక్క చెప్పండి, మీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? రక్షణ జరిగిందా, నష్టం జరిగిందా? అది అంటే ఇప్పుడు దేవుణ్ణి ఎరగని వారి విధానం కంటే ఇప్పుడు రక్షణ ప్రాముఖ్యంగా ఎవరికి అవసరం అవుతుంది? మనకే. చెప్పండి మాట, రక్షణ చెప్పండి, ఒకరితో ఒకరు చెప్పండి మాట. రక్షణ దేవుని ఎరిగిన వారి కంటే, దేవుని ఎరిగిన నీకు నాకు చాలా అవసరం. మరొకసారి చెప్పండి, చెప్పండి. ఒకరి వైపు, నా వైపు కాదు, ఒకరి వైపు ఒకరు చూడండి, పట్టుకొని ఒకరి చేతులు పట్టుకొని చెప్పండి. రక్షణ నీకంటే, దేవుని ఎరగని వారి కంటే, దేవుని ఎరిగిన నీకు నాకు చాలా అవసరం. మరలా చెప్పండి, దేవుని ఎరగని వారి కంటే దేవుని ఎరిగిన ఎందుకు అవసరం? ఎందుకు అవసరం? ఎందుకు అవసరం? నెహెమ్యాకులు ఎందుకు అవసరం? దేవుని ఎరిగి ఉన్నాం కాబట్టి. వాక్యంలో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒకని మార్గం ఒకనికి మంచిగా కనబడిద్ది. నీ మార్గం మంచిదనుకుంటావు, నా మార్గం నేను మంచిదనుకుంటా, ఎల్లమంది అంకుల మార్గం మంచిదనుకుంటాడు, వేనైనా మార్గం మంచిదనుకుంటాడు, కానీ ఎక్కడికి నడిపించబడుతున్నాం మనం? ఇప్పుడు ఆలోచనకర్తలో ఉండటం ద్వారా నడత పరిశీలించబడుతుంది. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు, ఆ మార్గం పరిశీలన చేయబడటం ద్వారా దైవజనుని బట్టో లేకపోతే మరొక వ్యక్తిని బట్టో హెచ్చరిక చేయబడినప్పుడు మరణించబడటం జరగట్లా, నశించిపోవడం జరగట్లా, నష్టం జరగట్లా. కానీ అక్కడ నష్టము నుండి, మరణము నుండి జీవం వైపు తిరగటం ద్వారా, జీవ మార్గంలోకి రావటం ద్వారా నశించిపోవటం కంటే రక్షణ ఎక్కువగా జరుగుతుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరికి అవసరం ఎక్కువగా? అవసరమా కదా, చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక్కనినొక్కడు ఏం చేయాలంట? హెచ్చరించుతూ ఉండాలి మొదటిగా. తర్వాత అదే కొలసీలోకి వద్దాం. ఒకనైనా చెప్తాగా కంగారు ఎందుకు? కొలసీ ఒకటి, క్షమించి, కొలసీ పత్రిక 3వ అధ్యాయం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుండి వద్దామా, 16 నుంచి. సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యముతో మరలా చూడండి, ఒకరినొక్కడు బోధించుచు బుద్ధి చెప్పుచు. ఇందాకేమన్నాడు ఎఫెసీలో? హెచ్చరించుచు. ఇక్కడ ఏమన్నాడు? బోధించాలి, బుద్ధి చెప్పాలి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు నీవు ఒక వ్యక్తికి చెప్పాలంటే ముందు నువ్వేమి చేయబడి ఉండాలి? స్కూల్లో టీచర్లు పిల్లలకు నేర్పిస్తారు, అంటే అర్థం ఏంటి, టీచర్స్ ముందుగానే ట్రైన్ అవుతున్నారు. టీచర్ గారు అంతేనా? ఇద్దరున్నారు ఇక్కడ, అక్క మానేసింది, ఒక అక్క కంటిన్యూ అవుతుంది. చెప్పండి అవునా కాదా? పిల్లలకి, చిన్నపిల్లలకి మనం ఇంట్లో చెప్తున్నాం అనుకోండి, ABCDలో, అంటే ముందు ఆల్రెడీ మనం ఆల్రెడీ ఏమి చేయబడిన వారమై ఉన్నాం? చెప్పండి, ట్రైనింగ్ అయ్యాం అవునా? మనం చదువుకుంటూ వచ్చి అందుకే పిల్లలు నేర్పిస్తాం. స్కూల్కి వెళ్తే అర్థమవుతానే మాట్లాడేది. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బోధించాలి అంటే బోధించే వ్యక్తి ఏమై ఉండాలి? నేర్చుకునిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడే బోధిస్తాడు, బోధించే విధానంతో పాటు ఏం చెప్తాడు? బుద్ధి కూడా. హల్లెలూయా. మరి ఎంతమంది పక్కన వాళ్ళకి బుద్ధి చెప్తూ బోధిస్తున్నారు? ఎవడూ చెప్పడు. ఎందుకంటే ఈ వ్యక్తితో ఈ వ్యక్తి ఏమంటే ఆ వ్యక్తి బాధపడతాడని ఈ వ్యక్తి బాధ, అంతేనా ప్రేమ? ఈ వ్యక్తి నా మీద ఏం పెట్టుకునేద్దని ఆ వ్యక్తికి భయం. ఇప్పుడు కావాల్సింది భయం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించే విషయంలో ఎప్పుడు దుఃఖిస్తాడో తెలుసా? నీవు దేవునికి లోబడకుండా మనుషునికి భయపడినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తాడు. మనం మనుషునికి కాదు భయపడాల్సింది, ఎవరికి భయపడాలి? అది. సో దేవునికి భయపడే ప్రతి వ్యక్తి తన తోటి సహోదరుని హెచ్చరించే విషయంలో, బోధించే విషయంలో, బుద్ధి చెప్పే విషయంలో సరి అయిన వ్యక్తిగా ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి మార్గం సరి అని అనుకుంటాడు, కానీ నీవు మాట్లాడుతున్నప్పుడు ఆలోచన కలిగిన వ్యక్తిగా, ఆలోచనకర్తవై ఆ వ్యక్తి నాశనము నడిపించబడకుండా ఆ జీవంలోనికి దాటు, జీవంలోనికి నడిపించబడడానికి, ఆ వ్యక్తి రక్షించబడడానికి నువ్వు మాట్లాడుతున్నావు, బోధిస్తున్నావు, హెచ్చరిస్తున్నావు. నువ్వు అలా చేయటం ద్వారా ఆ వ్యక్తి ఏం చేయబడుతున్నాడంటే ఖచ్చితంగా నీ హెచ్చరింపును బట్టి, నీ బోధను బట్టి తన మార్గము మరణమునకు నుండి జీవమునకు తిరుగుతాడు. ఆమెన్. అర్థమైందా? తర్వాత మరలా ఒకసారి హెబ్రీ పత్రిక, చివరిగా హెబ్రీ పత్రిక
10వ అధ్యాయం హెబ్రీ పత్రిక పదవ అధ్యాయం 24-25 వచ్చిన చదువుదాం. కొందరు మానుకొని చిన్నట్లు సమాజముగా కూడుట మానక ఒకనినొక్కడు ఏం చేయాలంట, ఒకనినొక్కడు. సో ఇప్పుడు ఒక మాట గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 3 వచ్చిన భాగాల్లో ఒకనికొకడు అనే మాట రాయబడిందా లేదా? అంటే ఒకనికొకడు అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి మరొక వ్యక్తికి, అవునా? ఎంతమంది చెప్తున్నారు? మరి ఇప్పుడు 3 మాటలు చూసాం కదా. ఒకసారి ఎఫెసీ పత్రిక ఎక్కడేముంది? ఎఫెసీ 5:19 ఒకరినొకడు హెచ్చరించుచు, కొలసీలు ఏముంది? బోధించుచు, బుద్ధి చెప్పుచు. మరలా ఇక్కడేమంటున్నాడు? హెబ్రీ పత్రికలో హెచ్చరించుచు. అంటే ఇప్పుడు ఏం కావాలి? హెచ్చరింపు కావాలి, బోధించడం కావాలి, తర్వాత ఏం కావాలి? బుద్ధి చెప్పడం కావాలి. మరి ఇప్పుడు నీవు ఒక వ్యక్తికి అలా చెప్పాలి అంటే మొదట ప్రజలు నిన్ను నువ్వు ఎలాంటి వ్యక్తివని గమనించగలగాలి? ఆలోచనకర్తవని గమనించాలి. సో ఎప్పుడైతే నీవు ఆలోచనకర్తవని ప్రజలు గమనిస్తారో అప్పుడు నువ్వు ఏ వ్యక్తి అయితే తన మార్గం విషయమై తన నడుస్తున్నాడో దాని విషయమై నీవు పరిశీలించి ఆ వ్యక్తికి హెచ్చరింపు, బోధించడం, బుద్ధి చెప్పడం జరుగుతుందో, ఇప్పుడు ఆ వ్యక్తి తన మార్గాన్ని విడిచి దేవుడు తన కొరకు నియమించిన మార్గం వైపు జీవ మార్గంలో తిరగటం ద్వారా రక్షణ జరుగుతుంది. ఇప్పుడు దానిని బట్టి నీవు కూడా రక్షించబడే వ్యక్తిగా మార్చబడుతున్నావు. హల్లెలూయా. ఒక వ్యక్తి నీళ్ళలో మునిగిపోతాడు అనుకుందాం, నీకు ఈత బాగా వచ్చు, నువ్వు రక్షించినప్పుడు నీ పేరు పెట్టి ఫలానా వ్యక్తి అండో, నీ పేరు ఏదైనా కానీ ఒకవేళ సరే పేరు ఉందనుకుందాం, పేరుతో పాటుగా నిన్నేమని పిలుస్తాడు? ఒక టైటిల్ ఇస్తాడు నీకు, ఫలానా అనిల్ రక్షించాడు అంటాడు. ఎందుకు రక్షించాడన్న మాట వచ్చింది అంటే మరొక మాటలో రక్షణకర్తగా అయ్యాడు అనుకుందాం. అంటే ఒకటే అనుకోండి అర్థం, అంతేనా? అంతేనా కదా? రక్షించాడు కాబట్టి రక్షించాడు అన్నాడు. అంటే మరొక మాటలో అతడు రక్షించడానికి సామర్థ్యం గలవాడిగా మారాడు, అంతేనా కాదా? మాటలు అర్థమైంది మీకు? అర్థమైంది లేదా? నేను చెప్పిన ఉదాహరణ, ఒక వ్యక్తి నీళ్ళలో మునిగిపోతున్నాడు, ఒక వ్యక్తి వెళ్ళి కాపాడిన వ్యక్తిని ఏమంటారు చెప్పండి? చెప్పండి ఏమంటారు? రక్షించిన వ్యక్తి అని అంటారు, మన కాపాడిన వ్యక్తి అని అంటారు మరొక మాట. ఇప్పుడు నువ్వు మనం ఏది నేర్చుకుంటున్నామో, ఇప్పుడు ఆలోచనకర్తగా మనం మారటం ద్వారా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మొదట అంటే దేవుని ఎరిగిన వారు రక్షించబడటం అవసరమే. దానికంటే ముందు దేవుని ఎరిగిన వ్యక్తి నశించకుండా ఏమవుతున్నాం? మనం రక్షించేవారికి అవుతున్నాం. ఆమెన్. అర్థమైంది నేను మాట్లాడేది? ఇప్పుడు చెప్పండి, రక్షించేవారు ఉండటం అవసరమా? ఆలోచనకర్తల సంఘంలో ఉండటం అవసరమా కాదా? సో ఎప్పుడైతే ఆలోచనకర్తగా మనం మారుతామో ప్రతి సంఘంలో ఎలాంటి వారు ఉంటారు చెప్పన? దానియేలు వంటి వారు ఉంటారు, తర్వాత యోసేపు వంటి వారు ఉంటారు, దావీదు వంటి వారు ఉంటారు. ఆమెన్ చెప్పరా? అలా అవ్వాలని లేదా? దానియేలు గురించి చెప్పబడిన మాటలో దానియేలుకి ఏమి బిరుదు ఇవ్వబడిన తెలుసా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో అతనికి 3వ వచనం అనుకుంటాను, అతని గురించి చెప్పబడిన మాటలు, అతడు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడు అంటాడు. జ్ఞానం కాదు, బుద్ధి గలవాడు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఒక మాట. దానియేలు గ్రంథం ఆరో అధ్యాయం 3వ వచనం అనుకుంటాను. ఈ దానియేలు 3వ వచనమేనా? 3 దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడై. చాలు, ఎలాంటి వాడంట? పెద్ద చెప్పండి, ఎలాంటి వాడు? 6వ అధ్యాయంలో ఒకసారి ఇక్కడికే మన వద్దాం. దానియేలు ఆలోచనకర్త కాబట్టి అతిశ్రేష్టమైన బుద్ధి అని ఉంది. ఎంత మోపబడ్డాడు, సింహాల బోన్లో వేయబడ్డాడు, కానీ అతనికి ఏమైనా జరిగిందా చెప్పండి? అతనికి ఏమైనా జరిగిందా? అంటే ఆలోచనకర్త అయిన వాడు కూడా ఏం చేయబడ్డాడు? రక్షించబడ్డాడు.
అవునా కదా? ఆలోచన కర్తగా ఉన్న వ్యక్తి కూడా, అంటే దేవుడు ఎవరిని రక్షించే వ్యక్తిగా ఉంటాడు ఎల్లప్పుడూ? చెప్పండి. సరైంది, మీరు చెప్పేది చెప్పండి. ఎవరిని? అంటే వేరే వాళ్ళని రక్షించడానికి కదా నా ఉద్దేశం. అర్థమైంది నేను మాట్లాడుతుంది? సో ఇప్పుడు అవసరమా లేదా? ఎలాంటి వారు కావాలి? ఒక విషయం, రెండు విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేసి ముగిస్తా. నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నావు ఈరోజు చెప్పండి. ఈ మార్గం, మరి ఈ మార్గం, ఏ మార్గం, ఏ మార్గం జయరాజ్, ఏ మార్గం జయరాజ్కి అసలు తిరిగే ఉన్నట్లే ఈ మధ్య. రావట్లేదు, వస్తానని వస్తాను వస్తాను అన్నాడు కానీ రావట్లే. ఏ మార్గం? నువ్వు ఎలా ఉండడానికి ఇష్టపడతావు దాన్ని బట్టి నీ మార్గాన్ని కూడా నీవు ఎన్నుకుంటావు లేదా ఎంచుకుంటావు. కనుక ఈ మాటలు మీకు అర్థమైన అనుకుంటున్నాను. ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడిన ప్రకారమై సంఘంలో ప్రతి వారిని ఆలోచనకర్తలుగా ఉండుట కొరకై తన దైవ జ్ఞానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. అందరం రెండు చేతులు పైకెత్తి విన్న వాక్యాన్ని బట్టి ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నిజంగా దేవుడు నీతో మాట్లాడి నీ బలపరచబడితే రెండు చేతులు పైకెత్తి ప్రార్థించు. అనేకులు ఉండటం, ఆలోచనకర్తలైన వారు అనేకులు ఉండటం అనేది ఎంతో ఆశీర్వాదకరం. చేద్దాం అందరం ప్రార్థన. ప్రభా వందనాలు, ఈరోజు నీవు మాట్లాడినందుకు కొరకు వందనాలు నాయన. ఏవా నేను ఒక ఆలోచనకర్తగా ఉండాలి. హెచ్చరింపు, బుద్ధి చెప్పటం, బోధించటం, హెచ్చరించడం, బుద్ధి చెప్పడం, బోధించడం. ఈరోజు ఒక వ్యక్తి నిన్నేమనుకుంటాడని నీవు బుద్ధి చెప్పలేని వ్యక్తిగా నీవు ఉంటున్నావేమో, అది నీకు అది 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 నీకు సరైనది కాదు సహోదరుడా. కానీ వాక్యం చెబుతుంది నీవు మరొక వ్యక్తికి హెచ్చరించాలి, నీవు మరొక వ్యక్తికి బుద్ధి చెప్పాలి, మరొక వ్యక్తిని నీవు బోధించాలి, మరొక వ్యక్తి యొక్క నడతలను నీవు పరిశీలన చేయగలిగిన వ్యక్తిగా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా? నీవు ఆలోచనకర్తగా అవగలిగినప్పుడే. కనుక అడుగుదాం ఈరోజు, మొదట ఆలోచనకర్తగా నీవు ఉండాలి అంటే నీవు జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉండాలి. అందుకే వాక్యం చెబుతాం నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తూ ఉన్నారని. కనుక చేద్దాం. ప్రభా వందనాలు. పెద్దగా స్వరం ఎత్తి బయటికి వెళ్ళే వాళ్ళు తొందరగా రావాలి. మీరు అక్కడక్కడ ఉండకూడదు, తొందరగా కావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మంచి దేవా మీకు వందనాలు, మంచి దేవా మీకు వందనాలు. గొప్ప దేవుడానికి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాహు కాచిన, జల ప్రళయములో నోవాహు కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ పాట పాడుతుండగా బయటికి వెళ్ళే వాళ్ళు తొందరగా రావాలి. బయటికి వెళ్ళే వాళ్ళు బయటికి వెళ్ళండి, త్వరగా రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం భజించి ఏ పొగడనా. స్వామి స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం హల్లెలూయా 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 హల్లెలూయా. పాడదాం అందరం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అందరం రెండు చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడినటువంటి విషయాలను బట్టి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. అందరూ స్వరమెత్తాలి. యెషయా నీకు వందనాలు. సంఘములో ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము రక్షణకరము రక్షణకరము. ప్రభా మీకు స్తోత్రాలు నాయన. దేవా మీకు వందనాలు. ఆలోచనకర్తలను సంఘంలో లేపండి. సంఘములో హెచ్చరిక, బుద్ధి చెప్పడం, బోధించటం జరగాలి.
ఓ గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు, గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు, గొప్ప దేవుడా మీకు వందనాలు, గొప్ప దేవుడా మీకు వందనాలు. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం. చేద్దాం అందరం, చేద్దాం అందరం, ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ మార్గము ఎలా ఉన్నది? వాక్యంలో చూసాము కదా, ఒకరిని నడత ఒకరికి సరైనదిగా కనబడతా ఉన్నది, కనబడుతున్నావు నీ మార్గము, యథార్థమైనదిగా ఉందనుకున్నాయేమో. కానీ ప్రతి మార్గము, నేను ఏ మార్గంలో నువ్వు నడుస్తున్నావు, ఆ మార్గం సరైనదో కాదో నీవు గ్రహించాలి అంటే, నువ్వు గ్రహించాలి అంటే ఆలోచన కర్తవై నీవు ఉండాలి. ప్రార్థన చేద్దాం అందరం స్వరమెత్తి. ప్రభా మీకు వందనాలు, దైవమామికి స్తోత్రం, దైవమామికి స్తోత్రాలు, జీవం గల దేవామికి స్తోత్రాలు. దయగలిగిన తండ్రి నీకు వందన. చేద్దాం అందరం దేవా సంఘములు ఆలోచన కర్తలైన వారిని మీరు లేపండి నాయన. ఓ హల్లెలూయా. చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం. అందరము స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. దేవా మీకు, దేవా మీకు, పరిశుద్ధ ఆత్మ కూడా మహాగణ. బయట షికార్లు కొట్టబాకండి, దయచేసి పాస్కెళ్ళి లోపలికి వచ్చేయండి. దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు. మహోన్నతుడు కనికరము కలిగిన మా దేవ, కనికరము కలిగిన మా దేవ, కనికరము కలిగిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రం, వందనాలు స్తోత్రాలు, వందనాలు స్తోత్రం, స్తోత్రం. స్వరమెత్తాలి అందరు, స్వరమెత్తండి. తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం. చేయండి ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా మీకు వందనాలు. మహోన్నతుడమైన తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా మీకు వందనాలు, స్తోత్రం. కూర్పడబడుతున్నారు, కూర్పడబడుతున్నారు, కూర్పడల లేచి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రాలు. నమ్మకమైన దేవ, నమ్మదగిన మా తండ్రి, కనికర సంపన్నుడా, అత్యున్నత బాయ్ లోపలండి. తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రండి లోపలండి, లోపలండి, బయట ఉండకండి. గొప్ప దేవుడు అయిన తండ్రి, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా. మార్పు లేని మా తండ్రి, మార్పు లేని మా తండ్రి, మారని మా దేవుడు, నమ్మకమైన దేవుడా, ఆశ్చర్యకరుడమైన తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రం. అయ్యా నీ ముఖ ప్రసన్నతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆలోచన కత్తలుగా ప్రభువా మీ సన్నిధానములు మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడైన దేవుడా మీకు వందనాలు. నమ్మకమైన దేవా మీకు స్తోత్రం, మీకే స్తోత్ర. క్లోజ్ హల్లెలూయా, హల్లెలూయా. దైవమా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం. మా గొప్ప దేవుడు మాత్రమే.